అది అసలు యాక్చువల్గా సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు బోళాశంకర్ సినిమాకి కూడా మెహర్ రమేష్ దాదాపుగా అతనికి ఫాలోవర్, ఆయనకి బాగా దాదాపుగా అంటే బ్రదరు, ఏదో చుట్టరికం కూడా ఉంది ఆయనకి, దేవుడు ఇవన్నీ. బట్ అది ఆ సినిమాకి అది వర్కౌట్ అవ్వలేదు ఏంటి సార్? అంటే కొనుక్కో అంటే నేను అనుకోవడం యాజ్ అన్ అవుట్ సైడర్గా ఒక ప్రేక్షకుడిలా ఒక ఎనలిస్ట్గా చెప్పాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే అది బేసిక్గా అదొక రీమేక్. దీంట్లో అప్పుడే నాకు గుర్తుండి ఇది ఇది వచ్చిందే నాకు తెలిసి 2013 ఇప్పుడు వచ్చింది, 10 ఇయర్స్ బ్యాక్. వేదాలం వేదాలం అప్పుడే వచ్చింది. అవునండి. అప్పుడే ఏంట్రా ఇది వేదాలం వచ్చినప్పుడు ఇదేంటి కొంచెం ఓల్డ్ స్కూల్లో ఉంది సినిమా అన్నారు. అప్పుడే అప్పటికే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే సినిమా బాగుండేది అన్నారు. అంటే మీరు ఆలోచించండి, అంటే ఒక అప్పటికే చాలా బాగా మీరు కావాలంటే ఇప్పటికీ వేదాలు మీరు ఆ రివ్యూస్ తీసి చదవండి. తమిళ్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇదే రాశారు, ఇట్ హ్యాస్ అ వెరీ ఓల్డ్ స్కూల్ అప్రోచ్ అని కొన్ని కొన్ని ఇవి యునానిమస్గా రాశారు అప్పుడే, ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అని. బట్ సినిమా దాన్ని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం తీస్తూ అప్పటికే అది 10 సంవత్సరాలు ముందంటే 2003లో తీయాల్సింది అన్నది సినిమా. అలాగే ఎక్కడో క్యాలిక్యులేషన్ అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్స్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ మీడ్ అంటాం, అంటే ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటి, ఆడియన్స్ ఆయన్ని ఆయన ఏం చూస్తూ ఆయన ఇష్టపడ్డారు, దీనివల్ల ఆయన మెగాస్టార్ అయ్యాడు, ఏ కథలు ఏ క్యారెక్టర్లు ఆయన స్ట్రెంగ్త్ ఏంటి ఆయన వీక్నెస్ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకొని ఆయనకు ఒక డ్రెస్ కొడతాం, దాన్ని టైలర్ మేడ్ అంటాం. దాని టైలర్ అవన్నీ బేరీ చేసుకొని హాస్యం ఇంత పాళ్ళు ఆయన సెంటిమెంట్ భయంకరంగా పండించగలడు, ఆ కంపల్సరీ సెంటిమెంటు హాస్యం తర్వాత యాక్షను కొంత రొమాన్సు ఇలాంటివన్నీ అల్లరి ఇవన్నీ కలిపి వేసి ఆయనకి ఆయన తగ్గట్టు, ఎందుకంటే ఆయన లాస్ట్ 40 ఇయర్స్ నుంచి హీస్ బీన్ దేర్. అవునండి. సో ఆయనకి టైలర్ మేడ్గా కుదిరిందే వీరయ్య, రెడీమేడ్ తీసుకొచ్చి ఆయనకి తొడిగేస్తే ఎలాగా, టైలర్ మేడ్ కాదు అది ఆయనకి కొట్టాలి. ఆయన ప్రేక్షకులు వేరు, ఆయన అభిమానించే ఇది వేరు, ఆయన కొట్టాలి. చాలా బాగుంది. ఆయన ఆయన ఆ కొలతలు తీసుకోవాలి అంతేగాని. చాలా స్ట్రెంత్ బాగుంది. ఎక్కడ దొరికింది మనకు మార్కెట్లో ఇంతమంది మాట్లాడారు బాలశంకర్ గురించి, కానీ ఇంత మంచి అనాలిసిస్, సింపుల్ మళ్ళీ అంతే. టైలర్ మేడ్ అవ్వాలి తప్పితే రెడీమేడ్ కాకూడదు అని. రెడీమేడ్ అవ్వకూడదు ఆయనకి, ఎందుకంటే ఈ సైజ్ హీరోస్కి మీకు ఎక్కడ పడితే అక్కడ సార్ నేను వెళ్ళాను కొరియా ట్రిప్కి వెళ్ళాను, మీకు ఒక మంచి షర్ట్ చూశాను మీకు సూట్ అవుతుందని తెచ్చేసానని ఆయన చేస్తే అది ఆయన కొట్టాలి. ఆయన షోల్డర్స్ వేరు, ఆయన ఇది వేరు, ఆయన పట్టుకుని కొలిచి కొలిచి కుట్టాలి, కొలతల ప్రకారం ఆయన కుట్టాలి, కుడితేనే ఆయన సూట్ అవుతుంది పర్సనాలిటీ. మరి పాయింట్ మన మెహర్ రమేష్ ఎలా మిస్ అయిపోయాడు సార్? అంటే హిట్ ఫిల్మ్ కదా, సో యూ గెట్ క్యారీడ్ అవే. అలాగే ఎక్కడో క్యారీ అయిపోయారు అనిపిస్తుంది తప్ప ఇట్ ఈజ్ ఒక పొరపాటు దొరికిపోయింది అంతే. పొరపాటు దొరికిపోయింది అది.